లేటెస్ట్ బిజినెస్ ట్రెండింగ్ బిజినెస్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ ని కేవలం కేవలం 100 రూపాయలతోనే మీరు స్టార్ట్ చేయొచ్చు, అత్యధికమైన ప్రాఫిట్ ని కూడా సాధించవచ్చు. ఈ బిజినెస్ ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి, అలాగే ఇంట్లోనే కూర్చొని మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ వ్యాపారాన్ని అనేది చేస్తున్నారు. ఈ వ్యాపారంలో మనకి 8 రూపాయలు అంటే 10 రూపాయలు సుమారుగా పెట్టుబడి కనుక పెడితే మనకి దాని మీద కనీసం 6 టైమ్స్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అంటే 10 రూపీస్ మీద మనకి అప్రాక్సిమేట్లీగా 70 రూపీస్ వరకు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ వ్యాపారం గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. మొట్టమొదటగా ఈ వ్యాపారం చేయడానికి మనకి జస్ట్ ఒక చిన్న రూమ్ అనేది సరిపోతుంది. ఆ రూమ్ లోనే మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ కి అయ్యే పెట్టుబడి ఎంత, ఆ బిజినెస్ ని మనం చేయాలంటే ఫస్ట్ మనకి కావాల్సినవి ఏంటివి, దాని మీద ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఈ వివరాలన్నీ నేను మీకు చెప్తాను. ఈ బిజినెస్ ని కార్పొరేట్ సంస్థలే కాకుండా మిడిల్ క్లాస్ కూడా చేస్తున్నారంటే దాన్ని బట్టి ఆదాయాలు మీకు ఎలా ఉంటాయి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకళ్ళలోనే మనం కాన్సన్ట్రేషన్ కూడా చేయొచ్చు, ఎక్స్పోర్ట్ గానీ కూడా చేసుకోవచ్చు. ఎట్లాగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఏంటంటే మనం తయారు చేసేటువంటి సున్నం ఏదైతే ఉందో, అంటే కిల్లీ షాప్ లో కానివ్వండి లేకపోతే కిరాణా కొట్లో కానివ్వండి, ఈ సున్నం కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఎంత క్వాంటిటీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బయట మార్కెట్ లో మనకి 25 కేజీస్ అనేది మనకి దొరుకుతుంది అనమాట బస్తా అనేది. అప్పుడు అప్రాక్సిమేట్లీగా ఇది కేజీ వచ్చేసి 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో ఉంటుంది. మంచి క్వాలిటీ తీసుకుంటే అంటే మనకి 25 కేజీస్ బ్యాగ్ వచ్చేసి 250 రూపీస్ అనేది పడుతుంది అనమాట. ఈ 25 కేజీస్ బ్యాగ్ ని మనం తెచ్చుకుంటే దీంట్లో మనం మొత్తం వాడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సపోజ్ 1 కేజీ సున్నం కి మనము 2 కేజీస్ వాటర్ అనేది వేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ దీన్ని ఎలా మనం తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీరు మన కిరాణా షాప్ లో కానివ్వండి కిల్లీ షాప్ లో కానీ వాడేటటువంటి సున్నాన్ని గమనించండి. కిరాణా షాప్ లో అయితే మనకి గ్రీన్ కలర్ చిన్న డబ్బాల్లో అనేది ప్యాకింగ్ వస్తుంది. ఇది 50 గ్రామ్స్ ఉంటుంది. ఈ 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ ప్యాకింగ్ కూడా మన పెద్ద బాటిల్స్ లో కూడా మనం సప్లై అనేది చేయొచ్చు అనమాట. మొట్టమొదటగా మనము ఒక బకెట్ లో కేజీ సున్నాన్ని తీసుకుందాము. ఈ సున్నాన్ని తీసుకున్న తర్వాత దీంట్లో 2 కేజీస్ ఆఫ్ వాటర్ అనేది మనము వేయాల్సి వస్తుంది అనమాట. ఈ 2 కేజీస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత మనము ఈ మిక్సింగ్ ని బాగా మనము ఒక రాడ్ తో కానీ దేనితో మనము బాగా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా అంటే ఆ సున్నం మొత్తం వాటర్ లో బాగా కలిసిపోవాలన్నమాట. ఎక్కడ అంటే బుడిపిల్లలాగా అట్లా లేకుండా మనము ఈ సున్నాన్ని మొత్తము మనం బాగా కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకున్న సున్నాన్ని మనము అలాగే కలుపుతూ కలుపుతూ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము సుమారుగా 7 రోజుల పాటు మనము అలాగే ఆ మిశ్రమాన్ని ఉంచాలన్నమాట. ఆ మిశ్రమాన్ని అలా ఉంచిన తర్వాత వారం తర్వాత మనం ఒక మెత్తటి కాటన్ క్లాత్ లో మనము ఆ నానినటువంటి సున్నాన్ని మొత్తము మనము మరొక బౌల్లోకి వడగట్టుకోవాలన్నమాట. ఈ వడగొట్టినప్పుడు ఏంటంటే దాంట్లో రాళ్ళు ఇలా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా వేరైపోతుంది అనమాట. ఇలా వేరైపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇంకో బౌల్లో తీసుకున్నాం కదా, దాన్ని అలాగే 1 డే మనము ఉంచాలన్నమాట. 1 డే ఉంచిన తర్వాత కొంచెం వాటర్ ని సపరేట్ చేసి దాన్ని అలాగే ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత ఈ మెటీరియల్లే మనకు ప్యాకింగ్ లో మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం వెయిట్ ని కొలుస్తూ చిన్న డబ్బాలు వస్తాయి అనమాట, గ్రీన్ కలర్ బాక్సెస్. ఈ గ్రీన్ కలర్ బాక్సెస్ లో ఈ మిశ్రమాన్ని మనం 50 గ్రామ్స్ లెక్కన మనము ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. అంటే సుమారుగా మనము కేజీ సున్నాన్ని కనుక మనం తీసుకుంటే దాంట్లో 100 గ్రామ్స్ అనేది వేస్టేజ్ పోతుంది అనమాట. ఈ పోయిన వేస్టేజ్ తర్వాత మనకి 900 గ్రాములు ఉంటుంది కదా, దీంట్లో మనము 200 గ్రామ్స్ వాటర్ కలుపుతాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 1 కేజీ 100 గ్రామ్స్ అనేది మనకి మెటీరియల్ అనేది తయారవుతుంది అనమాట. ఇలాగ మనము 50 గ్రామ్స్ డబ్బాలాగా మనం చేస్తే కనుక అంటే మనకి ఎన్ని అవుతాయి గమనించండి, అప్రాక్సిమేట్లీగా ఒక 100 లెక్కన అయితే మనకి 10 అవుతాయి, 50 గ్రామ్స్ లెక్కన అయితే 20 బాక్సెస్ అవుతాయి అనమాట. 20 x 8 రూపీస్ ఆర్ 10 రూపీస్ మధ్యలో కనుక మనం సేల్ చేస్తే గమనించండి ఎంత ఎంత ప్రాఫిట్ ఉంటుంది. 8 రూపీస్ లెక్కన లేదా 10 రూపీస్ లెక్కన ఒక బాక్స్ ని సెట్ చేస్తే మనకి 200 రూపీస్ అప్రాక్సిమేట్లీగా ఎంత మినిమం వేసుకున్నా కానీ మనకి ఎంత ప్రాఫిట్ ఆలోచించండి. 50 గ్రామ్స్ ఇవి 20 ప్యాకెట్స్ కనుక చేస్తే 10 రూపీస్ లెక్కన కనుక సేల్ చేస్తే 200 రూపీస్ వస్తుంది మనకి. కానీ కేజీకి మనకి ఎంత పడినట్టు ఉంటుందండి, 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలోనే మనకి కేజీ అనేది పడింది.
దీన్ని బట్టి మనకి ఈ సున్నం బిజినెస్ అనేది ఎంత ప్రాఫిట్ ఆలోచించాలి. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఒకటి సున్నము, వాటర్, మిక్సింగ్ చేసుకోవడానికి ఒక బౌలు, తర్వాత 50 grams లెక్కన మనము ప్యాకింగ్ చేయడానికి వెయింగ్ మిషన్ ఒకటి అవసరం అవుతుంది. దానికి మూత పెట్టేస్తాం కాబట్టి ఇంకా ప్యాకేజీకి సపరేట్ ఏమీ అవసరం లేదు. లేదు కవర్ ద్వారా మనం పౌచ్ ప్యాకింగ్ చేయాలనుకుంటే దాని హీటింగ్ మిషన్ కూడా మనకి అవసరం అవుతుంది. ఈ విధంగా మనము సున్నాన్ని ప్యాకింగ్ చేసేసి మార్కెట్ లో కిరాణా షాపులకి అయితే ఏంటి, కిల్లీ షాపులు అయితే ఉంటాయి కదా, వాటికి కానీ మనము సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి అయ్యే ఖర్చు మినిమం 100 రూపాయలే, కానీ వచ్చే ప్రాఫిట్ అనేది చాలా హైగా ఉంటుంది. దీన్ని మనం మార్కెట్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి ప్రాఫిట్స్ అనేది బాగా ఉంటాయి. ఈ బిజినెస్ ద్వారా మీరు బాగా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. 8 రూపాయలకి సుమారు 90 రూపాయల ప్రాఫిట్ వరకు మీకు రావడం జరుగుతుంది. ఒక్కోసారి 150 రూపీస్ కూడా మనము ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటాయి. ఈ మిషనరీస్ ఒకవేళ మనం భారీ ఎత్తున స్టార్ట్ చేయాలనుకుంటే మిషనరీస్ వచ్చేసి మీకు ఇండియా మార్ట్ లో దొరుకుతాయి. ఆ ఇండియా మార్ట్ లో ఎక్కడ మిషనరీస్ దొరుకుతాయి అంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఇండియా మార్ట్ ద్వారా ఆ మిషనరీస్ పర్చేస్ చేసుకుంటే, మనం మాన్యువల్ గా తయారు చేసుకోవాలంటే కూడా మాన్యువల్ గా తయారు చేసుకోవచ్చు మనమే. కానీ ప్రొడక్షన్ ఎక్కువగా అయినప్పుడు మనకు మిషనరీస్ కావాల్సి వస్తాయి. కాబట్టి అటువంటిప్పుడు ఆ మిషనరీస్ లో మనం ఎట్లా ప్యాకింగ్ చేయాలంటే పౌచ్ ప్యాకింగ్ అయితే ఒక విధమైన మిషనరీస్ ఉంటాయి. అలా కాకుండా మనం డబ్బాలో ప్యాకింగ్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఆ డబ్బా అట్లా పెట్టడం, సున్నం అనేది దాంట్లో పడ్డము, దాన్ని సీల్ వేయడము, అట్లా రొటేట్ అవుతుంటాయి. ఇట్లా మిషనరీస్ మనకి ఆన్లైన్ లో చాలా దొరుకుతాయి. ఈ మిషనరీస్ కాస్ట్ వచ్చేసి 10,000 నుంచి 2,50,000 వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. మిషనరీస్ ద్వారా కూడా మీరు మాన్యువల్ గా కాకుండా మిషనరీస్ ద్వారా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ మీరు ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవాలనుకున్నా లేదా ఒక ఇండస్ట్రీలాగా మీరు ఓపెన్ చేయాలన్నా కానీ చాలా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.